హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సంబంధించిన సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే ఇంతవరకు రిలీజ్ కాలేదు. సో టైం ఆల్రెడీ 4:20 అవుతుంది, అయినప్పటికీ ఇంకా ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో రాకపోవడం ఏంటంటే షూట్ అనేది కొంచెం లేట్గా కంప్లీట్ అయిపోయిందన్నమాట సాటర్డే ఎపిసోడ్ సంబంధించింది. సో ఇంకా కొద్దిగా తర్వాతకి సండే ఎపిసోడ్ కూడా షూట్ అనేది స్టార్ట్ అయిపోద్ది. అయితే మనకు ఈ సాటర్డే ఎపిసోడ్ సంబంధించిన దాంట్లో కొన్ని విషయాలు అయితే మనకు ప్రజెంట్ కొద్దిగా లైవ్ అప్డేట్స్ వచ్చేసినాయి. సో ఇందులో మెయిన్గా మనం మాట్లాడుకోవాలంటే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్లో చాలామంది పైన అయితే నాకు సార్ అయితే బాగానే సీరియస్ అయినట్టు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. అలానే బిగ్ బాస్ ఆల్రెడీ 3 క్లాన్స్ చీఫ్స్ ఉన్నారు కాబట్టి ఇందులో ఇద్దరి క్లాన్స్ చీఫ్లని అయితే తొలగించి వాళ్ళకి బదులు వేరే వాళ్ళ అంటే ఆ క్లాన్లో ఉన్న మెంబర్స్ని అయితే రీప్లేస్ చేసినట్టు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీడియో చాలా చిన్నగా ఉంటుంది, చూసే ప్రయత్నం చేయండి. ఇంకా మనము వీడియో గురించి మనం మాట్లాడుకుందాము. సో ముందైతే నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక మనం లైవ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం మరి లెంత్ లేకుండా. సో నాగ్ సార్ అయితే ఇంతకుముందుకు మనకు లాస్ట్ 2 ఎపిసోడ్స్ మనం అబ్జర్వ్ చేస్తే కొంచెము ఈ రేషన్ లేదని చెప్పేసి నిఖిల్ క్లాన్ పైన కూడా మిగతా 2 క్లాన్స్ వాళ్ళు అయితే కొంచెము చూసి చూడనట్టు అయితే లైట్ తీసుకుంటున్నారు. అలానే వీళ్ళు కూడా ఒకసారి నైట్ టైంలో బిగ్ బాస్ వీళ్ళని అందరినీ పడుకున్న వాళ్ళందరినీ లేపేసి ఎస్పెషల్లీ నిఖిల్ క్లాన్కి అయితే వార్నింగ్ ఇచ్చిందనమాట. సో ఇది ఫస్ట్ టైం మిస్టేక్ కాబట్టి మేము వదిలేస్తున్నాము, ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ జరిగితే సో నెక్స్ట్ పరిణామాలు అనేది తీవ్రంగా ఉంటాయి, చాలా పనిష్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో బిగ్ బాస్ వన్స్ రూల్స్ అనేది పెట్టిన తర్వాతకి వాటిని ఎవరు కూడా అతిక్రమించొద్దని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. సేమ్ టైం కూడా వీళ్ళు చేసిన మిస్టేక్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసిండు. సో ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ జరగకుండా మేము చూసుకుంటాం బిగ్ బాస్ అని కూడా నిఖిల్ అండ్ మణికంఠ అయితే బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేసుకున్నారనమాట. సో ఇదే విషయం పైన నాగార్జున సార్ అయితే ఈరోజు అంటే ఈ సాటర్డే ఎపిసోడ్ జరిగిన దాంట్లో వీళ్ళ పైన అయితే సీరియస్ అయినట్టు బాగా సీరియస్ అయినట్టు అయితే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. సో చాలా సీరియస్ అయిపోయినంట. సో బిగ్ బాస్ రూల్స్ అనేది ఇట్లా అతిక్రమించడానికి ఒక్కసారి కాదు, కరెక్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాల్సిందే. ఈ నెగ్లిజెన్సీ అనేది ఇట్లా ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళకైతే చాలా సివియర్గా అయితే వార్నింగ్ ఇచ్చినట్ట మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. అలానే ఇక ఇక్కడ చెప్పా కదా, సో క్లాన్కి ఉన్న చీఫ్ని అయితే తీసేసి వాళ్ళకి బదులు వేరే తీసేసారని చెప్పేసి. సో ఇందులో 3 క్లాన్స్ నిఖిల్, నైనిక అండ్ యష్మి. సో ఇక్కడ యష్మి అండ్ నిఖిల్ క్లాన్లో ఉన్న ఈ చీఫ్స్ అంటే వీళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళను రీప్లేస్ చేసేసారు వీళ్ళ చీఫ్ని బదులు. సో నైనిక క్లాన్ నుంచి నైనిక తీసేసి సో నబీల్ని అయితే చీఫ్గా అపాయింట్మెంట్ చేసినట్టు, అలానే యష్మి గౌడ క్లాన్ నుంచి ఆ అభయ్ని చీఫ్గా పెట్టేసినట్టయితే మన దగ్గర ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎందుకు చేసిల్లో ఏం చేసిల్లో బట్ వాడి గురించి మనకు పెద్దగా అప్డేట్ అయితే లేదు. సో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న అప్డేట్ అయితే ఇది. సో నాకైతే మంచిగా అనిపించింది, ఎస్పెషల్లీ యష్మిక అయితే ఇక్కడ తన క్లాన్ చీఫ్ పదవి నుంచి తీసేసి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా చాలా మంచిదనమాట. ఇంకోటి ఏంటంటే సో ఎవ్రీ వీక్ క్యాప్టెన్ అయితే ఉంటారు బట్ మారుతూ ఉంటారు. సో తర్వాత వాళ్ళు చూపించుకోవాలి కాబట్టి సో క్లాన్స్ కూడా ఈ విధంగా తీసేస్తే బెటర్ అనేది నా ఆప్షన్ అనమాట. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలానే చెప్పా కదా, సో వీరిద్దరి పైన అయితే సీరియస్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే నామినేషన్ ప్రాసెస్లో ఆల్రెడీ ఇద్దరు సేవ్ అయిపోయినట్టు, ఇంకా మేజారిటీ ఇక్కడ ఎవరికి ఇష్యూ ఉందంటే సో డేంజర్ జోన్లో అయితే ఆదిత్య ఓం అండాలనే పృథ్వీరాజ్ అయితే కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పలేము. మరి ఎవరైతే వెళ్ళినట్టు అయితే చెప్పలేము, కానీ కాకపోతే వీళ్ళిద్దరు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో చూద్దాము, ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది, సండే ఎపిసోడ్ అయితే కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనేది అంటున్నారు అనమాట. సో అయితే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న విషయాలు అనమాట. మీకైతే ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.